హలో అండి, నమస్తే అందరికీ. ఆదివారం అంటే మార్చి 24 సాయంత్రం జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో జరిగిన 4వ మ్యాచ్లో రాజస్థాన్ 20 పరుగుల తేడాతో లక్నో సూపర్ జెయింట్పై విజయం సాధించింది. 194 పరుగుల లక్ష్య ఛేదనలో లక్నో కేవలం 173 పరుగులకే పరిమితమైంది. నికోలస్ పూరన్ 64, కెప్టెన్ కేఎల్ రాహుల్ 54 అర్ధ సెంచరీలు చేసిన జట్టును విజయ తీరాలకు చేర్చలేకపోయారు. ఐపీఎల్ 2024 సీజన్లో మొదటి 3 మ్యాచ్ల ట్రెండ్ 4వ మ్యాచ్లో కూడా కొనసాగింది. చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్, కోల్కతా నైట్ రైడర్స్ మాదిరిగానే రాజస్థాన్ రాయల్స్ కూడా తమ సొంత మైదానంలో అద్దరగొట్టింది. విజయంతో కొత్త సీజన్ను ప్రారంభించాయి. ఆదివారం మార్చి 24 సాయంత్రం జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో జరిగిన 4వ మ్యాచ్లో రాజస్థాన్ 20 పడుకుల తేడాతో లక్నో సూపర్ జెయింట్పై విజయం సాధించింది. 194 పరుగుల లక్ష్య ఛేదనలో లక్నో కేవలం 173 పరుగులకే పరిమితమైంది. వీరిద్దరూ మినహా బ్యాటర్లెవరూ రాణించలేకపోవడం లక్నోకు పరాజయం తప్పలేదు. అంతకుముందు రాజస్థాన్ కెప్టెన్ సంజు శాంసన్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన రాజస్థాన్ కెప్టెన్ సంజు శాంసన్ మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే ఆ జట్టుకు మంచి ఆరంభం లభించలేదు. ఓపెనర్ జోస్ బట్లర్ 2 ఓవర్లోనే అవుట్ అయ్యాడు. అద్భుతమైన ఫామ్లో ఉన్న యశస్వి జైస్వాల్ వేగంగా రన్స్ చేశాడు, కానీ ఎక్కువసేపు క్రీజ్లో నిలవలేక పవర్ ప్లేలో అవుట్ అయ్యాడు. ఇక్కడ నుంచి కెప్టెన్ సంజు శాంసన్ ఇన్నింగ్స్ ఆరంభమైంది. అతనికి రియాన్ పరాగ్ నుంచి మంచి మద్దతు లభించింది. వీరిద్దరూ 11 ఓవర్లలోనే జట్టును 100 పరుగులు దాటించారు. ఈ సమయంలో కెప్టెన్ సంజు శాంసన్ అర్ధ సెంచరీతో రాణించాడు. 33 బంతుల్లో ఈ అర్ధ శతకం పూర్తి చేశాడు. ఈ సీజన్లో మంచి ఫామ్లో ఉన్న రియాన్ పరాగ్ అర్ధ సెంచరీ చేయలేకపోయాడు. అయితే అతను 43 పరుగులతో బలమైన ఇన్నింగ్స్ ఆడి శాంసన్తో కలిసి 95 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. చివరిలో శాంసన్ ధ్రువ్ జురల్తో కలిసి జట్టును 193 పరుగుల పటిష్ట స్కోర్కు చేర్చాడు. శాంసన్ 82 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. ఇక లక్ష్య ఛేదనలో లక్నోకు తొలి ఓవర్లోనే భారీ ఎదురుదెబ్బ తగిలిందనే చెప్పొచ్చు. ఎప్పట్లాగే స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ ఆరంభంలోనే వికెట్ తీశాడు. క్వింటన్ డికాక్ని పెవిలియన్కు పంపించాడు. ఆ తర్వాత 3 ఓవర్లో దేవదత్ పడిక్కల్ వికెట్ పడగొట్టాడు. ఆ తర్వాతి ఓవర్లోనే ఆయుష్ బడోని వికెట్ను నాంద్రే బెర్గర్ తీశాడు. దీంతో లక్నో కష్టాల్లో పడింది. ఆ తర్వాత దీపక్ హుడాతో కలిసి వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు రాహుల్. దీపక్ అవుట్ అయిన తర్వాత క్రీజులోకి వచ్చిన పూరన్ ధాటిగా బ్యాటింగ్ ఆడాడు. వీరి బ్యాటింగ్ చూస్తే రాజస్థాన్కు ఓటమి తప్పదేమో అనిపించింది. అయితే రాహుల్ అవుట్ అయ్యాక మార్కస్ స్టోయినిస్ కూడా వెంటనే పెవిలియన్ బాట పట్టాడు. దీంతో లక్నోకు పరాజయం తప్పలేదు. ఈ మ్యాచ్ చూసినప్పుడు మీకేమనిపించింది? మీ ఎక్స్పెక్టేషన్స్ అండ్ మీ వ్యూస్ రీచ్ అయ్యాయా? మీకు ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.